హలో నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకదంబ. ఈరోజు మనం మొక్కజొన్న వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. బాగా వర్షాకాలం కదా, చక్కగా వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఎలా చేయాలో చూపిస్తాను. మొక్కు బొట్టును చక్కగా ఇలా కొంచెం గట్టిగా ఉండే వాటిని తీసుకోవాలి, మరీ లేతే కాకుండా. మరీ ముదురుగి కూడా బాగా ఉంది, మరి కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది. దీన్ని చక్కగా ఒలుచుకొని ఇలా గింజలు వలసేసుకున్నామండి. వలసేసుకుని చక్కగా దాన్ని మిక్సీలో వేసుకుందాం. ఇంకా అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకుని దీంట్లో వేసుకుందాం. వేసుకుని మిక్సీ పెట్టేసుకుందామండి. ఇలా అయిపోయిన తర్వాత చెక్క తీసి గిన్నెలో వేసేసి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అండి, దాని సరిపోయినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుని బాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కలిపేసుకుందామండి. పెట్టేసుకుని స్టవ్ మీద నూనె కాలిన తర్వాత చక్కగా గారెలాగా చేసేసుకుని ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాయలు, మొక్కజొన్న కాయలు. ఇలా చక్కగా గ్రౌండ్గా కాల్చుకున్న తర్వాత తీసేసుకున్నాం. సో వేరుగా చక్కగా అది గాజులు రెడీ అయిపోయిందండి. ఈ వర్షాకాలం చక్కగా వేడిగా తింటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి ఈ గాజులు. అందులో చేసుకుని తిని చూసి చక్కగా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.